జంబలకడి పంబ సినిమా పేరు చెప్పగానే అందరికీ మగాలు ఆడవాళ్ళలా వింతగా ప్రవర్తించడం గుర్తుకొస్తుంది. ఇది చూసి నవ్వుకుంటాము, ఇదేదో నవ్వించడానికి తీసిన సినిమా అనుకుంటాము. కానీ అచ్చం అలాంటి వింతను విడ్డూరాలను ఆచారంగా పాటిస్తున్న గ్రామస్తులున్నారంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. హోలీ పండగ వచ్చిందంటే పిల్లల నుండి పెద్దల వరకు రంగులు చల్లుకొని సంబరాలు చేసుకోవడం తెలుసు. కానీ ఈ గ్రామంలో మాత్రం హోలీ పండుగకు విచిత్ర వేషధారణతో రతి మన్మధులకు పూజలు చేసి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది. వివరాల్లోకి వెళ్తే హోలీ పండుగ వచ్చిందంటే కర్నూలు జిల్లా ఆధోని మండలం సంతేకుల్లూరు గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. కామదహనంతో మొదలైన వేడుకల్లో రెండు రోజుల పాటు పండగ వాతావరణం కనిపిస్తుంది. హోలీ పండగ రోజు మొక్కుబడిగా ఉన్న పురుషులు కోకారైక కట్టుకోకపోతే అరిష్టం జరుగుతుంది అనేది వీరి నమ్మకం. అందుకే మగాళ్లంతా లుంగీలు తీసేసి కట్టుబొట్టు లంగావోని చీరలతో సింగారించుకుని రథి మన్మధులకు పూజలు చేయటం ఆనవాయితీగా వస్తుంది. ఇక మగవలుగా ముస్తాబైన మగవారు పిండి వంటలు నైవేద్యంగా తీసుకుని కుటుంబ సభ్యులతో కలిసి తప్పెట్లు తాళాలతో వీధుల్లో ఆటపాటలతో అందరిని అలరిస్తూ దేవాలయం చేరుకుని రథి మన్మధులకు ప్రత్యేక పూజలు చేస్తారు. పేరు సాయి ప్రతాప్. మా ఊరు సంతేకుళ్ళూరు గ్రామం ఆదోని మండలం కర్నూలు డిస్టిక్. మేము ఇవి చేసేది అలానే రతి మన్మథుల స్వామిని మెప్పించడానికి కోరుకున్న కోరికలు నెరవేరడానికి ఈ వేషధారణ వేస్తున్నాం. ప్రతి సంవత్సరం హోలీ సందర్భంగా ఇలాంటి మగవాళ్ళ ఆడవాళ్ళ వేషాలు వేసి ఆ రతి మన్మథ స్వామిని ఎప్పించి కోరికలు నెరవేరుతాయని నమ్మకంతో ఈ వేషధారణ వేస్తాము. ఊర్లోని ప్రతి ఒక్కరూ ఏ సిగ్గు మొహమాటం లేకుండా ఈరోజు అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళ వేషాలు వేసి ఆ రతి మన్మథ స్వామిని మెప్పించి మనం ఏ కోరికలు కోరుకున్నా నెరవేరాలని కోరుకుంటూ ఈ వేషధారణ వేస్తాం సార్. ఈ ఊరు ప్రత్యేకత వచ్చి ప్రతి సంవత్సరం హోలీ సందర్భంగా మగవాళ్ళు ప్రతి ఇంట్లోనే ప్రతి ఒక్కరు తమ తమ బాధ్యతగా తమ తమ కోరికలుగా ఈ ఊరి గొప్పదాన్ని పెంచడానికి వాళ్ళ కోరికలు నెరవేరడానికి ప్రతి మగవాళ్ళు ఇంట్లోనే తమ తమ ఆడవాళ్ళు వేషాలు వేసి టెంకాయలు కొనిచ్చడం కానీ ఇలాగ వేషధారణలు వేసేయడం కానీ జనాలు మెప్పించడం కానీ ఇలాంటి ఆడవాళ్ళ వేషాలు వేసి తమ కోరికలను నెరవేర్చుకుంటారు సార్. ఆరోగ్యపరంగా విద్యాపరంగా ఏ కుటుంబం పరంగా ఎవరైనా పిల్లలు కాకుంటే పిల్లల పరంగా మ్యారేజ్ కాకుంటే మ్యారేజ్ పరంగా ఏ కోరిన కోరికలు కోరి ఇలాంటి వేషధారణ వేస్తారు సార్. ఇవాళ మా ఊర్లో ప్రత్యేకంగా జరుగుతున్న ఈ పండగ దేవుని పేరు రతి మన్మథోత్సవం అని అంటారు. నాకు చాలా సంతోషంగా ఉంది ఇలా మా ఊరు అన్ని పేపర్లో న్యూస్ ఛానల్లో వస్తున్నందుకు. ఇక్కడ ఈ పండుగ జరగడానికి ముఖ్య కారణం దేవుడు ఏదైనా కోరికలు కోరుకుంటే తీరుస్తాడన్నది ప్రజల్లో చాలా నమ్మకంగా ఉంది. అందుకే వాళ్ళ కోరికలను తీరుస్తున్నారని వాళ్ళ తిరిగి మొక్కులను చెల్లిస్తున్నారు. వాళ్ళ అనుకున్న దాని ప్రకారం మగవాళ్ళందరూ ఆడవాళ్ళ వేషధారణ కానీ కుంభధారణ చేయడం కానీ లేకపోతే వెండి సమర్పించడం ఇలా ప్రతి ఒక్కటి వాళ్ళకు తోచిన విధంగా చేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. మా ఊరు ఇంత చిన్న పల్లెటూరు ప్రసిద్ధి చెందడం మీ దేవుని వల్లనే నేను అనుకుంటున్నాను. చాలా సంతోషం అండి. ఈ యొక్క హోలీ పండుగ రోజున ఈ యొక్క వేషధారణ అనేది వేయడం జరుగుతూ ఉంది. ఎస్పెషల్లీ ఈ యొక్క స్త్రీ వేషధారణ ఎందుకు వేస్తూ ఉన్నాము అంటే
ప్రతి మన్మధుడు అంటే మన్మధుడు అంటేనే మోహంతో ఉంటాడు కాబట్టి ఆ యొక్క మన్మధుడుకు మించినటువంటి వారు మగవారిలో ఎవరు కూడా అందం ఐశ్వర్యంలో ఎవరు ఉండరు కాబట్టి ఆ యొక్క మన్మధ స్వామికి ఈ యొక్క స్త్రీ వేషధారణం వెళ్ళి వారికి సంతోషపరుస్తూ ఈ యొక్క వేషధారణం వేయడం జరుగుతూ ఉందండి. ఈ యొక్క వేషధారణం కూడా ఎక్కడ ఎప్పుడు వేస్తాము అంటే హోలీ పండుగ రోజున అంటే పాల్గొన మాసం పౌర్ణమి రోజున ఈ యొక్క వేషధారణాలు వేయడం జరుగుతూ ఉంది. ఇది చాలా పురాతన ఆచారం నుంచి వస్తూ ఉంది అంటే అంటే మన తాత ముత్తాతల నుంచి ఈ యొక్క ఆచారాన్ని పాటిస్తూనే ఉన్నాం ఇంకా కూడా. అంటే ఈ యొక్క తాత ముత్తాతలు వేశారు నేను వేయకూడదు ప్రజెంట్ మనమంతా కూడా మోడ్రన్ లైఫ్లో ఉన్నాము అని ఎవరు కూడా భావించరు. ఎస్పెషల్లీ ఈ యొక్క పండగ వచ్చిందంటేనే ఖచ్చితంగా వారి యొక్క ముడుపులు అనేటివి కోరికలు మొక్కుబడులు అనేటివి ఖచ్చితంగా స్వామివారికి తీర్చాల్సిందే. అలా తీరిస్తేనే ఆ యొక్క కుటుంబం అనేది చాలా సంతోషంగా సమృద్ధిగా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ నాకు పాసిబుల్ లేదని నేను వదిలేశానంటే ఏదో ఒక డిస్సంథింగ్ అనేది మనకు కలుగుతూ ఉందన్నమాట. మనసుకు అనేది సమ్ హ్యాపీనెస్ అనేది ఈ విధంగా అవుతూ ఉంటాయని ఒక భయంతో కూడా ఈ యొక్క వేషధారణ వేస్తూ ఉన్నారు. బట్ ఈ యొక్క వేషధారణ కూడా ఏంటి అంటే డైలీ లైఫ్లో మనమంతా కూడా మెన్స్ అనేటివి మెన్స్గానే ఉండిపోతూ ఉన్నాం. మనం కూడా ఒకరోజు చీర కడితే ఎలాగుంటుంది అని చూసుకోవడానికి కూడా ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా ఏంటంటే హోలీ రోజున మాత్రమే అంటే అన్ని గ్రామాలలో కూడా హోలీ పండుగ అనేది ఏదో కలర్స్ ఒకరి మీద ఒకరు వేసుకొని ఆనందంగా చేసుకుంటారు కానీ మన గ్రామంలో అంటే సంతేకులూరు గ్రామంలో మాత్రం వితౌట్ కలర్స్ వితౌట్ యూజింగ్ కలర్స్ ఈ కలర్స్ లేకుండానే మనము ఈ యొక్క పండుగ అనేది ఎంతో ఘనంగా చేసుకుంటున్నాం. ఈ యొక్క హోలీ పండుగ కూడా అంటే కుల మత అతిథియంగా ఎవరికి ఎవరు అంటే అన్ని కులాలు మతాల వారు కూడా చేస్తారు. మీరే చేయాలి మేమే చేయాలి అనేది ఏం లేదు. అందరూ కూడా సోదరభావంతో ఏకమత్యమే ఈ యొక్క పండుగను అంటే ఈ యొక్క పండుగ అనేది సంవత్సరానికి 7 రోజులు రతి మన్మధులు స్వామి బయట ఉంటారండి. అందులో పౌర్ణమి తర్వాత వస్తున్నటువంటి పాడ్యమి రోజున మాత్రం ఎంతో ఘనంగా ఇది చాలా ఒకటి దానితో ఒకటి లింకేజ్గా ఉంటుందన్నమాట. పండుగ అనేది ఎవరు ఏం చేయాలి ఆ యొక్క పని అనేది వారు సంతృప్తిగా చేయాలి.